హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ ఆతిష్ జైన్. ఎలా జరుగుతున్నాయి మీ లూపింగ్ కన్స్ట్రక్ట్ మీద ప్రాక్టీస్? బాగానే చేస్తున్నారు కదా? సో ఇంకా మనం స్టార్టింగ్లోనే ఉన్నాము, ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా ప్రోగ్రామ్స్ని చూడబోతున్నాం. సో ఫోకస్డ్గా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు చూస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ ఎన్ టు వన్. 100 to 1 కాదు, ఎన్ టు వన్. అంటే ఎక్కడి నుండి ప్రింట్ చేయాలి అనేది యూజర్ని అడుగుతాము, అక్కడి నుండి వన్ వరకు ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే రివర్స్లో ప్రింట్ చేస్తాం అని చెప్పి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ 100 ఎంటర్ చేస్తే 100, 99, 98, 97 అలా రివర్స్లో ప్రింట్ చేసుకుంటూ రావాలి. ఓకే, నేను ఈ ఎగ్జాంపుల్ని మీకు ఫర్ లూప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం చేస్తారంటే, ఇదే ఎగ్జాంపుల్ని వైల్ అండ్ డూ వైల్ ఉపయోగించి చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అది మీ అసైన్మెంట్. అండ్ ఫస్ట్ ఏం చేస్తానంటే, లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ప్రోగ్రామ్ని రాసి చూపిస్తాను. ఓకేనా? అయితే సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. సో హియర్ ఈజ్ ద లాజిక్. సో నేనేం చేస్తానంటే, ఐ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో ప్రతిసారి నంబర్, సి అవన్నీ ఎందుకు తీసుకోవట్లేదంటే, డిఫరెంట్ వేరియబుల్స్తో వర్క్ చేస్తే మనకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ యూజర్ని అడుగుతాను, ఫ్రమ్ వేర్ యూ వాంట్ టు స్టార్ట్ ప్రింటింగ్ నంబర్స్. సో ఆ వాల్యూని ఐలో రీడ్ చేస్తాను. ఎగ్జాంపుల్, మనం 10 ఎంటర్ చేసాం అనుకోండి. ఓకే, సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే మరి ఐని 1తో కంపేర్ చేస్తాం అండ్ ఐలో 10 ఎంటర్ చేసాం. సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 మీన్స్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 అంటే 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అని అర్థం. అఫ్ కోర్స్ కండిషన్ ట్రూ అయింది, 10 ప్రింట్ అవుతుంది. ఈసారి మనం రివర్స్లో ప్రింట్ చేయాలి కదా, అంటే 10, 9, 8. సో నంబర్ని డిక్రిమెంట్ చేయండి. సో ఐ ఈక్వల్స్ టు ఐ మైనస్ 1, అప్పుడు మీ నంబర్ వాల్యూ ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో మళ్ళీ కండిషన్, ఈజ్ 9 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1? ఎస్. సో అగైన్ కండిషన్ ఈజ్ ట్రూ, 9 ప్రింట్ అవుతుంది. మళ్ళీ డిక్రిమెంట్ చేయండి, ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. సో ఈ విధంగా ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. ఒకనొక టైంలో ఐ వాల్యూ మనకి ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఈజ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1? ఎస్ ట్రూ. సో అవుట్పుట్ ఎంత? ఐ వాల్యూ అంటే 1 ప్రింట్ అవుతుంది. ఐ ఈక్వల్స్ టు ఐ మైనస్ 1. సో ఇప్పుడు ఏమైంది? 1 మైనస్ 1, ఐ వాల్యూ 0 అయింది. కండిషన్ ఏమిచ్చాం? ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో 0 ఈజ్ నైదర్ గ్రేటర్ దెన్ నార్ ఈక్వల్ టు 1. సో కండిషన్ ఏమైంది ఇక్కడ? కండిషన్ ఫాల్స్ అయింది. సో లూప్ టెర్మినేట్ అవుతుంది, ఇంకా అక్కడ అవుట్పుట్ ఏం రాదు అండ్ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈ లాజిక్? డోంట్ వర్రీ, నేను మీకు ఇదే కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా కూడా ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ సీ ఫ్రీ ఐడి. చూడండి ఫ్రెండ్స్, ఇది సీ ఫ్రీ ఐడి అండ్ ప్రోగ్రామ్ నేమ్ నంబర్స్ ఎన్ టు 1.c అని ఇచ్చాను. అండ్ నేను మీకు లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైతే వేరియబుల్ తీసుకున్నానో అదే వేరియబుల్నే తీసుకుంటాను. సో ఇంట్ ఐ అని తీసుకుంటున్నాను. ఓకే, ఐని మీరు 0కి ఇన్స్లైజ్ చేయండి. ప్రింట్ ఎంటర్ ఫ్రమ్ వే యు వాన్ టు ప్రింట్ నంబర్స్, అంటే ఎక్కడి నుండి నంబర్స్ ప్రింట్ చేయాలని అడుగుతున్నాం. స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా ఎం పర్సెంట్ ఆఫ్ ఐ. సో ఎక్కడి నుండి ప్రింట్ చేయాలి? ఐ దగ్గర నుంచి ప్రింట్ చేయాలి. ఎక్కడి వరకు ప్రింట్ చేయాలి? 1 వచ్చేంత వరకు. నేను ఏ లూప్ యూస్ చేస్తానని చెప్పాను? ఫర్ కదా. సో ఫర్ ఇక్కడ సెమికాలన్ ఇవ్వండి. ఎందువలన? ఇన్షియలైజేషన్ ఏం లేదు కదా, ఇన్షియలైజేషన్ ఏం లేదు. ఐ వాల్యూ ఏదైతే ఉందో అక్కడ నుండి ప్రింటింగ్ స్టార్ట్ చేయాలి. సో ఏం చేస్తారంటే, సెమికాలన్ ఇచ్చండి, ఎక్స్ప్రెషన్ 1 ఖాళీ. ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, సెమికాలన్ ఐ మైనస్ మైనస్. మీరు ఐ మైనస్ మైనస్ అని రాసినా పర్లేదు, లేదా ఐ ఈక్వల్స్ టు ఐ మైనస్ 1 అని రాసినా పర్లేదు. సో ప్రింట్ ఆఫ్ స్లాష్ ఎన్ కానీ స్లాష్ టీ కానీ మీ ఇష్టం, మీరు ఏది ఇచ్చినా పర్లేదు. స్లాష్ ఎన్ ఇద్దరు ఈసారి. ఓకే, పర్సంటేజ్ డి కామా ఐ వాల్యూని ప్రింట్ చేయండి. దట్స్ ఇట్.
సో ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దామా. ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఫస్ట్ రన్ చేసే ముందు చూడండి. ఎంటర్ ఫ్రమ్ వేర్ యూ వాంట్ టు ప్రింట్ నంబర్స్. నేను ఇక్కడ సపోజ్ 20 ఎంటర్ చేశాను. సో ఐలో ఎంత ఉంది? 20. సో ఐలో 20 ఉంది, ఇంకా ఇన్స్టలైజేషన్ ఏం లేదు. మనం డైరెక్ట్గా టార్గెట్ కండిషన్ ఏంటి? ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. మీన్స్ ఈ 20 1 కన్నా ఎక్కువే కదా, గ్రేటర్ దానే కదా. ఎస్, కండిషన్ ట్రూ అయింది, లూప్లోకి ఎంటర్ అయ్యి 20ని ప్రింట్ చేసింది. ఐ మైనస్ మైనస్, ఈసారి 19 కూడా 1 కన్నా ఎక్కువే కదా. సో ఈ విధంగా ఐ వాల్యూ 1 అయ్యేంత వరకు ఈ లూప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా ఇంటెన్షన్ ఏంటంటే, ఫర్ లూప్లో ఎక్స్ప్రెషన్ 1 లేకుండా కూడా కొన్ని కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ రాయవలసి వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లస్ ఈ ఎగ్జాంపుల్ కోసం ఫర్ లూప్ తీసుకోవడానికి నా ఇంటెన్షన్ అయితే ఇదే. ఓకే, సో F5 రన్ యువర్ కోడ్. ఇట్ ఆస్క్ యూ ఫ్రమ్ వేర్ యూ వాంట్ టు ప్రింట్ నంబర్స్. ఐ విల్ సే 20. సో 20 నుండి రివర్స్గా ప్రింట్ అవుతూ వస్తాయి. చూడండి, 20 నుండి రివర్స్గా ప్రింట్ అయింది కదా. అదేవిధంగా మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేయండి, 500 అనండి, 500 నుండి 1 వరకు ప్రింట్ అవుతుంది. సో మీరు స్లాష్ ఎన్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ అనేది స్క్రోల్ అవుతూ వచ్చింది. సో అలా కాకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు ఒకే స్క్రీన్లో చూడాలనుకుంటే సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే స్లాష్ టీ అనివ్వండి. ఓకే, సో చూడండి ఇప్పుడు ఒకసారి F5 ఫ్రమ్ వేర్ యూ వాంట్ టు ప్రింట్. ఐ విల్ సే 1000. సో 1000 నుంచి 1 వరకు నంబర్స్ అన్ని ప్రింట్ అవుతూ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే ఈ ఎగ్జాంపుల్ని వైల్ లూప్ తోటి, డూ వైల్ లూప్ తోటి ట్రై చేయండి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. సో మీరు ట్రై చేసి ఆ ప్రోగ్రామ్ కనుక రాయగలిగితే డెఫినెట్లీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఈ కామెంట్ బాక్స్లో రాయండి మీ కామెంట్స్ని. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తే మీ వాట్సాప్ గ్రూప్లో ఈ ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఈ కంప్లీట్ ప్లేలిస్ట్ని మీ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా సి లాంగ్వేజ్ని ఈ వీడియో సిరీస్ ద్వారా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.